పట్టణంలో బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న బస్సు డ్రైవర్ మీద కొంతమంది రౌడీ మోకలు ఆ బస్సుని ఆపి ఆ డ్రైవర్ని ఎంత ఘోరంగా కొట్టారో దాన్ని గురించి ఈరోజు మీడియా సోదరుకి నిజాలు తెలియజేసి దానికి ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఆ రోజు అనుకుంటా 26వ తారీఖు సాయంకాలం 6:30కి నేను అదే విధంగా అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన రెడ్డి గారు అదే రూట్లో ఆ మద్దుపాడు గ్రామానికి ఆనుకొని ఆర్టీఓ ఆఫీస్ని ఓపెన్ చేసేదానికి పోతా ఉన్నప్పుడు అప్పటికి మేము పోయి అప్పుడే జస్ట్ అయిపోయింది, వాళ్ళంతా పగాగా ఉన్నట్టుంది. అప్పుడే మా సీఎని కూడా మేము అక్కడ దించేసి ఇమీడియట్గా ఏందో గర్వ చూడమని చెప్పి పోవటం జరిగింది. ఆ తర్వాత దీని గురించి నెక్స్ట్ డే మీడియాలో ఏ విధంగా తెలుగుదేశం నాయకుడు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన బజ్జీగ బుజ్జిబాబు అంటే గతంలో పప్పు ఆ పప్పు గాడు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి ఆ తెలుగుదేశానికి సంబంధించి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేక విడుదల చేయటం, అదేవిధంగా వారి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా బురద జరగాలని వారు ఆ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని రాతగా రాయటం మాట్లాడటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఈరోజు కావగి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆ రౌడీ ముక్కలు ఎటువంటి అకృత్యాలు చేస్తున్నారు, అదేవిధంగా ఆ రౌడీ ముక్కలు ఏదైనా చేసిన పనుగుని వారు చేసిన అగత్యాలని బయట పెట్టేదానికి కూడా ఎవ్వరు కూడా సాహసించరు. ఎందుకంటే అటువంటి ఘోరాతమైన ఘోరాలు వారు చేస్తున్నారు కాబట్టి కావలి ప్రజలకు తెలుసు కాబట్టి వాటి మీద ఎవరు స్పందించరు, కేసులు పెట్టరు. అటువంటి పరిస్థితి కావలి నెలకొనుంది. ఈ విషయాన్ని నేను గతంలో కూడా డిపార్ట్మెంట్కి తెలియజేసి కూడా ఉన్నాను. ఎందుకంటే వాటిని ఎదిగించినందుకే డైరెక్ట్గా ఆనాడు నా కారు మీద వారు దాడి చేసిన పరిస్థితి కూడా గతంలో అందరికీ తెలుసు, కావలి పట్టణ ప్రజలకు కావచ్చు, కావలి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు. అప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ గారికి కూడా విన్నవించాను. అదేవిధంగా ఆ ముఠ చేస్తున్న అగత్యాలు తెలుగుదేశంకు తెలుసు, జనసేనకు తెలుసు, బీజేపీకి తెలుసు, వారు ఎవరితో తిరిగేది కావలి ప్రజానేకానికి కూడా తెలుసు. ఎందుకంటే మీకు చెప్పాలి ముందుగా, అది చెప్పిన తర్వాత నేను మిగతా సమాచారం అంతా కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే తెలుగుదేశం ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏ విధంగా దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టగా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టగా లేదా అక్కడ ఉన్న లేడీస్కి అంటగట్టగా అని ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం కావచ్చు, దాని తోక పార్టీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఈరోజు ఎవడో చెప్పాడు మనం మాట్లాడగానే ఈ బజ్జీగ బుజ్జి పప్పుగాడు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు, కావలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రౌడీ మోకలు బస్సు డ్రైవర్ని గుహాతి గోగంగా కొట్టారు, ఇది మేము ఖండిస్తున్నామని. అవే పప్పుగా కావలో డ్రైవర్ని కొట్టింది ఒక రౌడీ మోకని కావల ప్రజలకు తెలుసు, నీకెవడో ఇంకొక పప్పుగాడు చెప్పేదాన్ని నీకు బుగలేదు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతున్నావు, నీకు నిజానిజాలు నేను తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. మీరు చూడండి, స్క్రీన్ మీద నేను చూపిస్తాను. చూడండి,
ఇతను అదే గ్యాంగ్ సంబంధించిన అతను ఇతను టీడీపీకి టికెట్ ట్రై చేస్తా టీడీపీ కోసం ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం దండా చేసిన వ్యక్తి పసుపుగడ్డి సుధాకర్ అతని పక్కన ఉన్నాడు గుగంకొండ అరుణ్ కుమార్ గుగంకొండ అరుణ్ కుమార్ ఇతను చూడండి ఇతను గతంలో బీజేపీ గతంలో జనసేన తరపున నా మీదే పోటీ చేశాడు పసుపుగడ్డి సుధాకర్ అతని కాడ ఇటాటి గ్యాంగ్ చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి అంతా కూడా గమనించుకోవాలి రాష్ట్రమంతా గమనించుకోవాలి ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు అంతా కూడా గమనించుకోవాలి ఇతను గతంలో జనసేనకు పోటీ చేశాడు 2019లో అదేవిధంగా తర్వాత బీజేపీ పార్టీకి పోయాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాడు ఇతనితో ఇటాటి గ్యాంగ్ చాలా మంది ఉన్నారు వాళ్ళని హైదరాబాద్ లో పెట్టి ఏం చేస్తున్నాడు అందరికి కావాలి ప్రతి అందరికీ తెలుసు నిజానికి తెలియాలి కాబట్టి అదేవిధంగా ఇతను శివాడి ఆ గుగంకొండ కిషోర్ ఒక అమ్మ ఉంది ఒక అమ్మ అక్క అన్న కొడుకు శివాగడ్డి అంట ఇతను గుగంకొండ కిషోర్ ఒక అమ్మ అన్న కొడుకు కిషోర్ ఒక అక్కని మరి గుగంకొండ కిషోరే గుగంకొండ సుధీర్ చేసుకున్నాడు మ్యారేజ్ ఇతను ఇతనే నా కావును కూడా అటాక్ చేసింది ఇతను ఇతను మీరు చూస్తుంటారు నిన్న జరిగిన డ్రైవర్ మీద బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని కొడతా ఉన్నది ఇతనే ఇతనే అదేవిధంగా చూడండి ఎంత ఆప్యాయంగా పాపం ఉన్నారు ఈయన పసుపుగడ్డి సుధాకర్ అరుణ్ కుమార్ చూడండి అదే అరుణ్ కుమార్ సపోర్ట్ ఏ పప్పు చూడగా మీ బాబు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఉన్నాడు పప్పు ఏ పార్టీ చూడు ఈ అబ్బా మీద దాదాపు 12 కేసులు ఉన్నాయి 12 కేసులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వీడి మీద 3 కేసులు ఉన్నాయి వీడి మీద అంతా హిస్టరీ కూడా తెచ్చాను మొత్తం వీడి మీద 3 కేసులు ఉన్నాయి ఇక్కడ సపోర్ట్ వచ్చి మీ అబ్బాకి ఇస్తున్నాడు పప్పు చూడు వైఎస్ఆర్ సిపి కాదు అందుకే నేను పప్పు అన్నాడు అందుకే కావగా మేము పెట్టాం బజ్జిగా బుజ్జిగాడు అని ఎందుకంటే నీకు రాజకీయాలు తెలియవు నీకు తినేది ఒకటే తెలుసు కాబట్టి ఎవరు చెప్తే అది మాట్లాడతావు కాబట్టి ఒక పక్క పప్పు అనేది ఈరోజు బజ్జి బుజ్జి అని పెట్టింది అందుకే చూడు బుజ్జి నువ్వు ఇదిగో జన సున్నాసు రే పవన్ నువ్వు కూడా చూసుకో గడ్డ కాసావు కదా నీ పక్కన ఉన్నది ఈడు శివాగడ్డి శివాగడ్డి కావలి పెద్దగంత ఇక్కడ గమనించండి ఎవరు అట్టాటోగు ఎవరు పక్కన పెట్టుకుని గౌడీ అని గూండా అని సస్పెక్ట్స్ ని గౌడీ షీటర్స్ ని పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్కసారి ప్రతిగంత ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఇట్టాటి కావాలని వైఎస్ఆర్ సిపి మీద బురద జరిగేదానికి వారు ఏ విధంగా డ్రామా వేస్తారో ఎందుకంటే చేసిన నేరాలన్నీ కూడా తెలుగుదేశం సంబంధించి జనసేనకు సంబంధించి వారు చేసి వాటిని మా మీద గుద్దేదానికి అటువంటి దొంగలే దొంగ 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 అంట ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పచ్చ మీడియా వేసుకుని గగ్గోలు చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఈరోజు ఒక ఆర్టీసీ కార్మికుడికి ఏదైనా మంచి చేశాడంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అది ఒక ప్రైవేట్ సంస్థగా ఉండేదాన్ని ఈరోజు దాన్ని గవర్నమెంట్ లో కలిపి ఇదిగోండి ఇంకొక గూడ గంజి ప్రసన్న ఈడి పేరు ఈడు పోయి చంద్రబాబు నాయుడు గారు మొన్న
ఆ సుధాకర్ తోటి పసుపుగడి సుధాకర్ తోటి రాజమండ్రి జేబుకు కలిసి వచ్చాడు అంటే వాడిని జేబుగా పంపగలనుకో బయట బోనస్ కాని పసుపుగడి సుధాకర్ వాడు ఈడు ఈడు వచ్చి ఒక 420 భగత్ అనేవాడు ఈడు డబ్బు కమ్ముడిపోయి తెలుగుదేశానికి నా మీద ఇదిగో చూడండి అన్నదమ్ముల అనుబంధం ఈయన తెలుగుదేశం పోటీ చేస్తానంటాడు ఇదిగో జిగా 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 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అనుగుణంగా ఆ గుగంకొండ కిషోర్ కొడుకు గుగంకొండ అవును ఈడు ఒక రౌడీ షీటర్ ప్లస్ వారి మీద కేసు ఉన్నాయి వారి అబ్బా మీద 54 కేసులు ఉన్నాయి ఆయన వచ్చి ఇప్పుడు జనసేన నుంచి బీజేపీ నుంచి తెలుగుదేశం ఇప్పుడు ఆయన తెలుగుదేశం వచ్చేవాడు ఈయన తెలుగుదేశం ఫోటో పెట్టి చూపిస్తా ఉన్నాడు ఇది బతుకు ఇదిగో చూడండి మరి ఇదొకటి భారతీయ జనతా పార్టీ ఇడు ఇదంతా ఎంత ఆడు ఉండేది కావగి నియోజకవర్గ ప్రజలంతా గమనించండి ఈ గౌడీ మోకకి సపోర్ట్ చేసేది ఇట్టటి గౌడీ గారికి అంటకాసేది ఈరోజు ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ అంటే అంత కుట్ర ఇదంతా కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ సిపిని వైఎస్ఆర్ సిపి మీద బుజదగా మా మీద బుజదగా జగన్మోహన్ రెడ్డికి చెడ్డనేం తేవగా అని ఈరోజు వారు ఇష్టానుసారం ఎట్ట ఆడుతున్నారో ఒకసారి ఆలోచించండి కదా తెలియజేస్తున్నాం కాబట్టి ఆమె ఒక పక్క పాపం ఆ చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ నిజం గెలవాలి ఈ పప్పుగాడేమో నిజాన్ని దాచాలి నిజాన్ని దాస్తే ఎక్కడ మా అబ్బా జైలు అట్టాగే ఉండాల్సి వస్తుందో అని చెప్పి నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అటువంటి నిజాన్ని దాచి వాటిని మా మీద దగ్గాలంటే ఇక్కడ ఎవరు కూడా గమ్ముగా ఉండరు నిజాన్ని కూడా తప్పకుండా బయట తీస్తాం నిజం గెలిసొద్ది ఎప్పటికైనా ఈరోజు వారందరి మీద ఒక్కొక్కడి మీద ఈ గుగంకొండ దేవరకొండ సుధీర్ మీద దరిదాపు 14/7/21 ఉన్నాయి అంటే ఇది అందాక ఎస్పీ గారు చెప్పారు ఇవి చేసే బిజినెస్ ఏంటి ఎవరు ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను ఇతను 4 స్టేట్లకు సంబంధించి ఇట్టాడి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు 4 స్టేట్స్లో కూడా ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయటం భయపెట్టడం ఒక కుటుంబాలలో ఉన్న కుటుంబ సభ్యుని భయపెట్టడం కంప్లైంట్ ఇవ్వకుండా చేయటం ఈ విధంగా కొన్ని 100 కేసులు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి తీయాలి ఎందుకంటే ఇప్పుడు ఎట్టా దిగాం కాబట్టి గంగవారు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి మీద లేనిపోని అసత్యావి తెలుగుదేశం పప్పు మాట్లాడటం అదేవిధంగా ఆ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పొద్దో చేసి ఆ దత్తపుత్రుడు దానికి సంబంధించి ఒక లేఖ రాయటం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక మీద అందరు కూడా మొత్తం ఎన్నెన్ని కేసులు ఉన్నాయో మొత్తం లిస్ట్ కూడా మీడియాకి ఇచ్చేస్తాను నేను అందరి మీద ఈరోజు నిజం గెలవాలి ఈ పప్పుగాడు మాట్లాడిన నిజం ఈరోజు గెలవాలి అందుకే ఈరోజు నేను వచ్చి మీకు వీడియోతో సహా చూపిస్తున్నాను.